హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు కడుపులో కఫం అధికం కావడం వల్ల కలిగే కడుపు నొప్పిని మరియు కడుపులో మంటను తగ్గించే సింపుల్ చిట్కాను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా అమసుల అంటే అమ్మం అంటే కఫం అన్నమాట. ఈ కఫం అనేది కొంతమందిలో తరచూ ఎక్కువగా కావడం వల్ల కడుపు నొప్పిగా అనిపిస్తుంది, సడన్గా కడుపులో మంట కూడా వేస్తుంది. సో ఇలాంటి లక్షణాలు అంటే కడుపులో మీకు మంటతో పాటు నొప్పి గనక వేస్తూ ఉంటే దాన్ని అమసులగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే అమ్మం అంటే కఫం అనేది కడుపులో ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య వస్తుంది అన్నట్టుగా గమనించి మీరు ఈ చిట్కాను ఫాలో కండి. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి, ఇది శొంఠి, పిప్పలు, మిరియాలు. సో ఈ మూడు రకాల పదార్థాలను సమాన భాగాలుగా తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటిది. సో ఇది దీన్ని త్రికంటుక చూర్ణము అని ఆయుర్వేద రూపంలో పిలుస్తారంటే శొంఠి, పిప్పలు, మిరియాలు మూడు సమాన భాగాలుగా కలిసిన దాన్ని త్రికంటుక చూర్ణాలు అని పిలుస్తారు. సో ఇది త్రికంటుక చూర్ణం అన్నమాట. దీన్ని మీరు డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు, అంటే శొంఠి, పిప్పలు, మిరియాలను కాస్త వేయించి ఒక 2 నిమిషాల వరకు వేయించి చల్లారిన తర్వాత సమభాగాలుగా వేసి పొడిలాగా చేసి పెట్టుకోండి. దీంతో పాటుగా మీరు ఇది చూడండి, ఇది గోరువెచ్చని నీళ్ళు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ అమసులతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళు రోజు 2 పూటల ఇలా 1/2 టీ స్పూన్ మోతాదుగా, ఓకేనా, అంటే 1/4 టీ స్పూన్ మోతాదుగా రోజు 2 పూటల తిన్న తర్వాత ఇలా గోరువెచ్చని నీళ్ళలో ఈ చూర్ణాన్ని కలిపి త్రాగేస్తూ ఉండండి. ఇంతే, సింపుల్గా ఉంటుంది. సో ఇలా మీరు ఈ త్రికంటుక చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజు 2 పూటల తాగడం వల్ల మీకు అమసుల అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే కడుపు నొప్పి, కడుపులో మంట అనే సమస్యలు తగ్గిపోతాయి. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.